భారత దేశం అనగానే గొప్ప సాంస్కృతిక నిలయమైన కేంద్రం ఇక తెలంగాణ అయితే గనక ఖచ్చితంగా ఉత్తర భారత దేశానికి దక్షిణ భారత దేశానికి ఉండే ఒక పెద్ద సాంస్కృతిక సంగమం తెలంగాణ హైదరాబాదీ జీవన సంస్కృతి తర్వాత జానపద కళల సంస్కృతి శాస్త్రీయ కళలు నృత్యాల సంస్కృతి ఇవన్నీ కలగలసిన ఒక అద్భుతమైన నేల తెలంగాణ తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక విశేషాలు కళారూపాలకు సంబంధించిన విషయాలు లలిత కళలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది नमस्कार वनकम सस्रियाकाल बोनिश येश वेलकम टू डीजी सिविक स्टूडियो एंड इट इज अवर प्रिविलेज एंड हॉनर टू हैव विद अस अ वेरी ग्रेट डिस्टिंग्विश्ड पर्सनालिटी मल्लाडी कृष्णानंदलाल ही इज द फॉर्मर सेक्रेटरी टू गवर्नर आंध्र प्रदेश प्रेस सेक्रेटरी टू द गवर्नर ऑफ आंध्र प्रदेश प्रेजेंटली वर्किंग एज CPRO to Hyderabad Metro Rail Limited. But there is another unique side to him. He has penned books of historical, cultural and heritage values. And he has won Tourism Department awards too. He honored the PhD from Davidian University for his distinguished works. So it is my privilege to welcome you to the DigiQuest studio, sir. Thank you. This concept is called Hyderabad Dil Se. Yeah. And we have seen entanglement here, where love Hyderabad. Hyderabad is a city of love, city of pearls, city of bagh, city of lakes. ये ऐसी जगह है जहाँ जो भी याद आता है यही का हो जाता है. And I am sure same thing happened with Mallani Gari. Krishnanji has come to Hyderabad quite oftenly, but now he loves to stay back in Hyderabad. So that is the greatness of our Hyderabad, I would call. Yeah. Right, sir? Yes, sir. Yes. Sir, we are very happy to have you here. Thank you, sir. Thank and Krishnanji, as I said, has written a few books. So before we go on to it, I just wanted to show you the heritage of Hyderabad. And then this is in English, and now another book first he has written in Ada Hyderabad, and I guess for this you won the not this on the English version. He has won the best publications from the Department of Tourism. Now he has also done a very great job in putting together 250 distinguished Telugu people who made Telugu people proud, which is called Telugu Peddu. He is a man of heart. Wherever he goes, he has a charisma to keep the energy pleasant, and then everybody loves him. And I'm sure he loves Hyderabad too. Sir, welcome. Thank you. Okay. So, meeru beautiful oka historical, cultural, heritage structures lo books rasa book rasaru Hyderabad paina ekko unnai. What inspired you? How did you start? Ante meeku rayalane aalochana enduku vachindi? నాకు మా సీనియర్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన పేరు అధరావరపు విఠలరావు. ఈ నోస్ మై హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. సో కృష్ణానంద్ నువ్వు బాగా రాస్తావు, హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్, వాటికి వెనకాల ఉన్న చరిత్ర ఎవరికి తెలియదు, బోర్డులు కూడా లేవు ఎక్కడను, కాబట్టి నువ్వు యు మేక్ ఎన్ అటెంప్ట్ టు రైట్, నేను ఎట్లా అట్లా నువ్వు రాసిన పుస్తకంలాగా చేస్తే నేను దాన్ని పబ్లిష్ చేయిస్తాను. ఆ రోజుల్లో మాకు కమిషనర్గా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ హెడ్గా రమణాచారి గారు ఉండేవారు. రమణాచారి గారికి నేను ఎట్లా అట్లా చెప్పి ఆ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయిస్తాను, నువ్వు స్టార్ట్ ఇట్ అంటుండేవాడు. నేను అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCH అనేవాళ్ళు, దాంట్లో పనిచేస్తున్నాను CPRO గా. ఒకరోజు నేను ఎప్పుడో పేపర్లో చిన్న న్యూస్ క్లిప్పింగ్ చూశాను, హెరిటేజ్ వాక్ ఉంటుంది అని చెప్పేసి. చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, టూరిజం డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేస్తుందని చెప్పారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అందులో దగ్గరికి వెళ్ళాము, వెళ్తే వాళ్ళు అప్పుడు నన్ను మాకేం చూపించారంటే దే హావ్ టేకెన్ అస్ టు పాయిగా టూమ్స్. పాయిగా టూమ్స్ దగ్గర తీసుకెళ్ళారు,
అద్భుతంగా ఉంది ఆ కళాకృతి ఆ మార్వలెస్ ఇట్ ఈస్ పీస్ మేడ్ ఆఫ్ మార్బుల్ మేడ్ ఆఫ్ మార్బుల్ దే కాల్ ఇట్ యాజ్ ఎ దక్షిణ తాజ్మహల్ అక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ సైజ్ ఆస్ట్రిచ్ ఎగ్ హ్యాంగింగ్ ఇన్ ద మిడిల్ స్టిల్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ఈవేళ కూడా మనం చూడవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది మనకి బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఒక పాయిగా సమాధి మీద పాలరాయి వేశారు ఆ పాలరాయి ఎలాంటిది అంటే స్టోన్ ఆఫ్ సీజన్స్ అన్నారు దాన్ని ఈవెన్ నౌ ఈవెన్ ఆఫ్టర్ 200 ఇయర్స్ అయింటుంది పాయిగా టూమ్స్ కట్టింది మనం వీ కెన్ సీ దట్ స్టోన్ ఆఫ్ సీజన్స్ స్టోన్ ఆఫ్ సీజన్స్ స్పెషాలిటీ ఏమిటి అంటే ఆ మార్బుల్ స్టోను ఇస్ ఓపెన్ టు స్కై ఆస్మాన్ పైగా చేస్తుంది ఓపెన్ టు స్కై ఇవ్వడం వల్ల ఏంటంటే అది వానాకాలంలో ఎండాకాలం చలికాలం అన్నిటికీ ఓపెన్ అన్నిటికీ సీజన్ ఆఫ్ స్టోన్స్ అది సో ఎండాకాలం అయితే ఎల్లోగా ఉంటుంది వానాకాలం అయితే ఆకుపచ్చగా ఉంటుంది ఇంకో కాలం వస్తే ఇంకో రకం ఏ కాలానికి ఆ కాలంగా ఉంటుంది స్టిల్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ అవన్నీ చూసిన తర్వాత ఐ యూస్ టు స్క్రిబుల్ ఐ యూస్ టు రైట్ ఆర్టికల్స్ ఇమీడియట్గా ఆ ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్ అన్నీ తీసుకుని ఐ స్క్రిబుల్ టు వార్తా పేపర్ ఆ రోజు బాగా లీడింగ్లో ఉండేది వార్తాలో సండే ఎడిషన్కి పంపించాను నేను ఏ ఇయర్ సార్ ఇది ఐ థింక్ ఇట్ ఈస్ 87-88 అయిపోయింది 87 ఆ ప్రాంతాలు వార్తా హ్యాస్ పబ్లిష్డ్ ఇట్ వెరీ ప్రామినెంట్లీ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఇంకా అప్పుడు చూసిన తర్వాత అనిపించింది ఇదే కౌన్సిల్ పెద్ద ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఎలా ఉన్నాయి చాలా ఉన్నాయని దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు హెరిటేజ్ టూర్స్ ఆ తర్వాత నేను వన్స్ ఐ స్టార్టెడ్ అండ్ పబ్లిషింగ్ స్టోరీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద నన్ను మా సీనియర్ కొలీగ్ నన్ను ఇంకా నన్ను డిస్టర్బ్ చేయలే నేను మాత్రం పాయిగా టూర్స్ దగ్గర చూసిన తర్వాత నేను ఆగలేదు నేను రెగ్యులర్గా చార్మినార్ దగ్గరికి ఆ హెరిటేజ్ టూర్కి వెళ్ళేవాడిని ఆ రోజుల్లో టూరిజం డైరెక్టర్గా కిషన్ రావు గారు ఉండేవాడు ఇప్పుడు శిల్పారామం దగ్గర ఉన్నారు అట్లాంటి కిషన్ రావు గారు వాళ్ళు ఉండేవారు వాళ్ళ టీం అంతా కూడా చాలా బాగా తీసుకెళ్ళి చౌమహల్లా సెకండ్ వర్స్ చౌమహల్లాకి వెళ్ళాము తర్వాత మక్కా మసీద్ సార్ మక్కా మసీద్ చూసారంటున్నారు కదా మక్కా మసీద్ హెస్ బీన్ టోల్డ్ ద హిస్టరీ ద స్టోన్ ఆఫ్ దట్ మక్కా మసీద్ వాస్ బాట్ ఫ్రమ్ సమ్వేర్ షంషాబాద్ 4000 జోడు ఎడ్ల మీద తీసుకొచ్చారు రాత్రిని చాలా పెద్ద అసలు మక్కా మసీద్ హిస్టరీ కూడా చాలా గొప్పగా ఉంటుంది శంకుస్థాపన చేసిన తర్వాత 70 సంవత్సరాలకు కానీ అది ప్రారంభోత్సవం చేయలే సెంటిమెంట్ కారణం ఏంటి అంటే మక్కా మసీదు శంకుస్థాపన చేసింది కుతుబ్ షాహీ రాజులు చేశారు 5వ కుతుబ్ షాహీ రాజు చేశాడు ఆ శంకుస్థాపన చేసేటప్పుడు కూడా మన చరిత్ర చదివితే చెబుతాడు ఉలేమాల మత పెద్దలందరినీ పిలుస్తారు దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు టర్కీ ఇరాన్ ఇరాక్ అన్ని చోట్ల నుంచి వస్తారు పెద్దలందరూ వస్తారు అందరి ఎదురు కూడా మధ్యలో ఆయన కూర్చుని శంకుస్థాపన చేయడానికి ముందు ఒక ప్రశ్న వేస్తాడు అందరినీ కులీ కుతుబ్ షాహీ 5వ 5వ మహమ్మద్ కులి అడుగుతాడు ఎవరైతే రోజుకి 5 సార్లు నమాజు చేస్తారో వాళ్ళు ఫస్ట్ శంకుస్థాపన చేయడానికి అర్హులు నేను కాదు నేను ఇక్కడే కూర్చుంటాను మీరు వచ్చి వేయండి అంటాడు అక్కడ ఎవరు రాలేదు ఆ రోజు సో ఎవరు లేరన్నప్పుడు నేనే వేస్తానని చెప్పి శంకుస్థాపన చేశాడు అంటే అప్పుడు అంటే నేను 7 ఇయర్స్ నుంచి ఆ ఏజ్ వరకు రోజుకు 5 సార్లు నమాజ్ చదివే కంపల్సరీ ఇంకెవరు లేరన్నారు అంటే 4 సార్లు 3 సార్లు చేసేవాళ్ళే కానీ అట్లా టైం ప్రకారం చేసిన 5 నమాజులు చేసేవారు తక్కువ ఉండారు లేకుంటే అకేషనల్గా చేసేవాళ్ళు రెగ్యులర్గా చేసేవాడు ఉండుండడు సో నేనే చేశాను కాబట్టి నేనే అర్హుణ్ణి అని చెప్పి ఆయన శంకుస్థాపన చేశాడని చెప్పి తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది 70 ఇయర్స్ కంప్లీట్ అయింది కానీ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఇనాగ్రేట్ చేయలే దాని ఇది నాట్ అలౌడ్ టు పీపుల్ టు ఆఫర్ దేర్ ప్రేయర్స్ అండ్ ఆల్ ఎందుకురా అంటే ఎవరో చెప్పారట అది కనుక ఇనాగ్రేషన్ అయితే ప్రారంభోత్సవం చేస్తే ఇక ఆ రాజుగారికి ప్రాణగణం కాదు రాజ్యం పోతుంది అని చెప్పేసి అలానే ఆ తర్వాత అసఫ్ జాహీల టైంలో ఐ మీన్ కుతుబ్ షాహీల్ టైంలో జహంగీర్ ఔరంగజేబు రావడం
ఔరంగజేబు చెప్పిన వినకుండా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయటం, నిన్న నేను చేస్తానని చెప్పి వెళ్ళి చేస్తాడట. చేసిన తర్వాత మనం తర్వాత చూస్తాం. ఔరంగజేబు ఆల్మోస్ట్ ఈ సన్స్ వచ్చినా కూడా ఔరంగజేబు ఇస్ ద లాస్ట్ కింగ్ ఫర్ ది మొఘల్. బట్ మొఘల్స్ ఎంపైర్లో ఔరంగజేబు ఒక 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 క్యాడర్. మళ్ళీ వీళ్ళెవరు? కుతుబ్ షాలు ఎక్కడి వాళ్ళు? కుతుబ్ షాహీలు వీళ్ళందరూ కూడా ఈ బహమనీ సుల్తాన్లు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బహమనీలు ఇటు బీదర్ దగ్గర వాళ్ళు అందరూ కలిసి కొంచెం గవర్నర్స్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రాజ్యం అయిపోయిందో, బహమనీల రాజ్యం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఏ ఇండిపెండెంట్గా క్లియర్ చేస్తారు. వీళ్ళు కుతుబ్ షాహీలు 217 సంవత్సరాల ఎంత చేస్తారు, 225 ఇయర్స్ చేస్తారు. తర్వాత అసఫ్ జాహీల్ వస్తారు. అసఫ్ జాహీల్ అంటే మన ఔరంగజేబు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళంతా అయిపోయిన తర్వాత అసఫ్ జాహీ డైనాస్టీ మీద చేస్తారు. సార్, బిఫోర్ వి గో టు అసఫ్ జాహీ డైనాస్టీ, టెల్ us మోర్ అబౌట్ వాట్ యు నో అబౌట్ ది కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ ఆఫ్ చార్మినార్, బికాజ్ యూ హ్యావ్ స్పెషాలిటీ ఇన్ ఆర్కిటెక్చర్ టూ. అలా ఏమేం కాదు, ఒకటి చెప్తాము తమాషాగా ఉండే మాట ఏంటి అంటే, అక్కడ స్థానికులు కూడా ఒకరిద్దరు పెద్దవాళ్ళు తెలియ అడిగితే చెప్తారు మనకు కూడా. మక్కా మసీద్ చూడండి, అంతా స్టోన్. ఆ స్టోన్ అంటే చిన్న చిత్తగా కాదు, 170 అడుగులు, 160 అడుగులు, 150 అడుగులు తక్కువ లేనటువంటి ఇదే లేదు. అక్కడెక్కడి నుంచి కొండను తవ్వి ఏకశిలా ఫలకంలాగా తెచ్చారట. దాన్ని పెద్ద పెద్ద పలకలు, పెద్ద పెద్ద ఎడ్ల బండ్ల మీద కొన్ని షాద్ దగ్గర నుంచి వచ్చారు. అలాగా అక్కడెక్కడ మట్టి లేదు, మట్టి లేకుండా రాయి మీద రాయి పెట్టేసి కట్టారు. ఇది మక్కా మసీద్. చార్నార్ దగ్గరికి వచ్చేసరికి అసలు రాయే లేదు, చిన్న రాయి కూడా మీకు గులకరాయి కూడా తగలదు చూడండి, అంతా మట్టితో కట్టారు అంటారు. అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పాడు మక్కా మసీద్ వెళ్ళినప్పుడు నాకు, సార్ ఇదంతా రాయితో కట్టారు, ఇక్కడ మట్టి లేదు, మక్కా మసీదులో మట్టి వాడలేదు, చార్మినార్లో రాయి వాడలేదు అని చెబుతాడు. పెద్ద మనుషులు చాలా బాగా తెలుసు పెద్ద అక్కడ లోకల్గా ఉన్న. నేను మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు మాట, చార్మినార్లో రాయి వాడలేదు సార్, మక్కా మసీదులో చూస్తే మట్టే వాడలేదు, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, దగ్గర దగ్గరగానే ఉన్నాయి అని చెప్పేసి. సార్, నౌ లెట్ అస్ కమ్ టు యువర్ బుక్ సార్. మన హైదరాబాద్ ఈజ్ అ వెరీ కాస్మోపాలిటన్ ప్లేస్, అన్ని కల్చర్స్. సో యూ స్టార్టెడ్ యువర్ బుక్ విత్ కల్చరల్ హిస్టారికల్ అండ్ హెరిటేజ్ సైట్లో. సో ఫస్ట్ ఇక్కడ హిందువులు ఉన్నారు, జామ్సింగ్ టెంపుల్. ఆ జామ్సింగ్ టెంపుల్ గురించి చెప్పండి సార్. జామ్సింగ్ అనేటువంటి వాడు నిజాం నవాబ్ దగ్గర ఉండేవాడు. అతను వైష్ణవ భక్తుడు. ఆ వైష్ణవ భక్తుడు పక్కన పెడితే కనుక మన భద్రాచలం రామదాస్ గారిలాగా ఆ గుడిని ఆ రకంగా కట్టాడు. అతను ఏంటంటే ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ గుర్రాలు అన్నింటిని తీసుకురావడం, కొనడం, ఏ గుర్రం బాగా పరిగెత్తు. ఆ రోజుల్లో గుర్రాలే కదా ఇప్పుడు మన కార్లలాగా. సో ఏ గుర్రం రేసులో బాగా పరిగెత్తు, యుద్ధానికి ఎలా పనికొస్తుందని చూసి ఇంపార్టెన్స్ చూసుకుని చేసేవాడు. అతను అలాగ పంజాబ్ రాజస్థాన్ వెళ్ళి గుర్రాలు తీసుకురావడం చేయటం చేసేవాడు. దానికి డబ్బు ఉండేది. గుర్రాలు కొనడానికి ఇచ్చిన డబ్బుని పెట్టి గుడి కట్టేశాడు. అది సికిందర్ జా టైప్ అనుకుంటా. సికిందర్ జా మూడో నిజాం టైంలో. ఆ టైంలో ఇతను ఇట్లా చక్కగా చేశాడని చెప్పేసి చెప్తారు కదా, మరి ఊరుకుంటారా గవర్నమెంట్ డబ్బు తినేశాడంటే ఇట్లా చేశాడని చెప్తారు. అప్పుడు వాడికి కోపం వస్తుంది రాజుగారికి, వాడు తలనరికి పాడైంది అంటారు. తలనరికి పాడైనప్పుడు ప్రధానమంత్రి, లేదు స్వామి కొద్దిగా ఉండండి అని చెప్పేసి, వాడు పరమభక్తుడు అందువల్ల రకంగా చేశాడు అని చెప్పి పక్కన వైష్ణవాలయాన్ని పక్కనే మసీదు కట్టిద్దామని చెప్పి మసీదు కట్టించి బ్యాలెన్స్ చేసి వీడిని అలాంటివి శిక్ష పడకుండా చేయటం, దేవుడే కాపాడాడు మరి జామ్సింగ్ని. సీతారాం బాగ్ దేవాలయం, సీతారాం బాగ్ దేవాలయం కూడా ఒక 2000 ఎకరాల దాకా ఉంటుంది. చాలా భాగం అన్యాక్రాంతం అయిపోయింది, కానీ ఆ రోజుల్లోనే నిజాం ద్వారా నిజాం ల్యాండ్ ఇచ్చినాడు హిందూ సామరస్యాన్ని. ఇప్పుడు సీతారాం బాగ్ అనేది కుతుబ్ షా టైమ్ నాటి నుంచి ఉందా? అసఫ్ జాహీల్ అసఫ్ జాహీల్ అసఫ్ జాహీల్ టైంలోనే వచ్చింది అంటారు.
అక్కడ సంస్కృత పాఠశాల ఉంది ఆ రోజుల్లోనే. అన్ని భాషలతో సమంగా తెలుగు వాళ్ళకి హిందువులకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పడానికి, ప్రాధాన్యత ఇచ్చారని చెప్పడానికి, ప్లస్ ఈ మత సామరస్యం చాలా జాగ్రత్తగా బాగా ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మన సీతారాం బాబు గురించి. సీతారాం బాబు సార్, అలాగే ఇప్పుడు నిజాం టైంలో ఎన్నో కల్చర్స్ ఇక్కడ వచ్చాయి, హబ్సీలు అందరూ వచ్చారు, అరబ్బులు పార్సీలు వచ్చారు. సార్ పార్సీస్, టెల్ అస్ అబౌట్ ద పార్సీస్. పార్సీలు కొంతమంది కలెక్టర్స్గా కూడా ఉన్నారు. పార్సీలు మైనారిటీస్లోనే మైనారిటీస్ అని చెప్పాలి. అట్లాంటి ఏదో బ్యాంక్ ఉండే వాళ్ళు, వాళ్ళకి బ్యాంక్ ఉంది, బ్యాంక్ వాళ్ళు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ బ్యాంక్ చార్టెడ్ అకౌంటెంట్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరంటే పార్సీలు. చాలామంది నిజాములకి ఇటు పాయిగాలకి మధ్యలో వాళ్ళ పిల్లలందరికీ కూడా స్కూల్ టీచర్లుగా ఇంగ్లీష్ బాగా, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్పారు. మీరు ఇక్కడ టెంపుల్ ఉంది వాళ్ళది, ఒకటి సైలెన్స్ టెంపుల్ అని ఉంది, హ్యాబిట్స్లో ఉంది, హ్యాబిట్స్లో ఉంది. అది వాళ్ళ సైలెన్స్ టెంపుల్. వాళ్ళు ఏంటంటే జొరాస్ట్రియన్ మతస్థులు వాళ్ళు. జొరాస్ట్రియన్ మీన్స్ లైక్ అగ్ని, అగ్నిని ఇజ్రాయెల్, something like Israel, right? Not Israel, not Zoroastrians are separate. Okay. Zoroastrian mother, vaalla guru peru Zoroastrian. Yes sir. Parsi leka guru Zoroastrian. Yes sir. Vaalla bhagavantuniki aaradhistaru. Okay. Vaalla dantlo Zoroastrian devudike bomma kante kuda lopa devalayamlo agni devalayam untundi. Yes sir. Fire 24 hours of fire undalu untundi, burn avutundi. Where you will not be allowed. Manam manam masjid kellachu, church kellachu, సరే హిందూ దేవాలయాలు తెలిసింది అందరికి, ఎవరైనా, బట్ పార్సీలు మాత్రం వాళ్ళ గుళ్ళోకి వెళ్ళలేదు. అది ఒకప్పుడు పార్సీ గుట్ట కూడా ఉండేది. పార్సీ గుట్ట అనేది శ్మశాన వాటిక, వాటిక వాళ్ళ పార్సీ గుట్ట అనేది శ్మశాన. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అవును. ఆ ఆచారం అంటే హిందువులు ఏం చేస్తారు, శ్మశాన మన బర్న్ చేసేస్తారు, బర్న్ చేసేస్తారు, లేదా సమాధి కాదు, సమాధి వాళ్ళు అలా చేయరు, బర్న్ చేయరు, సమాధి చేయరు. సైలెన్స్ టవర్ అని చెప్పి పెద్ద టవర్ ఉంటుంది. సైలెన్స్ టవర్ పెద్ద స్తంభంలాగా పెడతారు, కింద పెద్ద బావి ఉంటుంది, బావి గల్లి. పెద్ద టవర్ అంటే ధ్వజ స్తంభంలాగా పెద్ద టవర్ పెడతారు. పైన ఈ చనిపోయిన బాడీ దాన్ని పెడతారు, ఆడపెడతారు, అక్కడ పైన పెడతారు. ఓకే. పైన పెట్టి దాన్ని పెట్టేస్తారు కిందకి. ఆ పెట్టిన బాడీని గద్దలు గద్దలు తినేసి, పక్షులు తినేసి, దేవుడి దేహాన్ని దేవుడికి అప్పచెప్పామని అర్థం అన్నమాట. ఓకే. సో అక్కడ పెడితే ఈ గద్దలు ఉంటాయి, గద్దలు గద్దలు వాళ్ళు సేవతో తినేసేసి ఒకటి ఆఖరికి ఆ బావిలో పడుతుంది. సో ఆ రకంగా పార్సీ గుట్ట అంటే గుట్ట పార్సీ గుట్ట అయింది. ఇది జొరాస్ట్రియన్స్ వాళ్ళది ఒక టెంపుల్, ఇక్కడ హ్యాబిట్స్ లో ఉంది, సికింద్రాబాద్ ఓల్డెస్ట్ టెంపుల్. దట్ ఈస్ ఆల్సో 2005-2010 లోనే వాళ్ళు సెంచరీ సెలబ్రేషన్ చేశారు. ఓకే. అంటే 100 సంవత్సరాల పాటు, 100 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు సార్, పంజాబీస్ హావ్ కమ్ టు హైదరాబాద్, కిషన్ బాగ్ గురుద్వారా. అప్పుడు నిజాం, ఆరో నిజాం టైంలో సార్ పంజాబీల కోసం, సిక్కుల కోసం ఆయన వజ్రవైఢీ పంపిస్తారు. అవును సార్. పంపిస్తే అక్కడ ఆనాటి పంజాబ్ చీఫ్ మినిస్టర్, పంజాబ్ రాజు, చీఫ్ మినిస్టర్ కాదు అప్పుడు రాజు, అది చూసి ఈ వజ్రాలు అన్నీ నాకు కంటే కూడా గురుద్వారాకి ఇస్తామని చెప్పి గురుద్వారాకి ఇస్తాడు. ఎందుకు పంపించాడు ఏంటి అంటే స్నేహం కోసం పంపించాడు. వీళ్ళు ఆర్మీని డెవలప్ చేసుకోవడం కోసం ఆ రోజుల్లో పంజాబీస్ అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా వాళ్ళ కోసం గురుద్వారా ఏర్పాటు చేశారు, కిషన్ బాగ్ లో. కిషన్ బాగ్ లో ఫస్ట్, కిషన్ బాగ్ తర్వాత ఉప్పుగూడాలో కూడా ఉందండి. ఇప్పుడు నా అమీర్పేట లో ఇప్పుడు తిరిగినాయి, ఇప్పుడు తిరిగినాయి. ఫస్ట్ డే ఆఫ్ కమ్ అమీర్పేట లో మంచి గురుద్వారా ఉంది, ఇటు సైనిక్ పురిలో కూడా. సార్ ఇప్పుడు మీరు యునాని హాస్పిటల్ ఉంది కదా సార్, అది ఎప్పుడు ఇక్కడ? అది 400 ఇయర్స్ హాస్పిటల్ అంటే అది కుతుబ్ షా వాళ్ళు కట్టి, కుతుబ్ షా వాళ్ళు కట్టి, దారుల్ షిఫా అంటే హౌస్ ఆఫ్ క్యూర్, స్వచ్ఛత కేంద్రం. ఆ రోజుల్లో అది దేశం ప్రపంచంలోనే 3 చోట్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఎక్కడెక్కడ సార్? ఒకటి ఇరాన్లో ఉంటుంది, అది బాగ్దాద్, బాగ్దాద్లో ఒకటి, బుక్రాలో, బుక్రా ఇంకోటి ఏదో అన్నారు, అక్కడ ఒక చోట ఉంది బాగ్దాద్, బాగ్దాద్లో ఉంది సార్. రెండోది బుక్రా, 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 ఈ రెండు చోట్లే ఉంది. ఆ రెండోది, మూడోది ప్రపంచంలో 3 పెద్ద ఆసుపత్రులు ఉంటే దారుల్ షిఫా
ఇది 1595లో ఐదో కుతుబ్ షాహీ అదే మన బిల్డర్ ఆఫ్ హైదరాబాద్. దారుల్ అంటే హౌస్ అని అర్థం, షిఫా అంటే క్యూర్. ఓకే, దారుల్ షిఫా, దారుల్ షిఫా, షిఫా హౌస్. దారుల్ అంటే హౌస్, షిఫా అంటే క్యూర్. The House of Cure. House of Cure. అంటే స్వస్థత కేంద్రం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తెలుగులో. సార్, ఇది ఇంకొకటి నేను గమ్మని చెప్పాలంటే, నేను ఈ ఇరానీ హాస్పిటల్కి దారు షిఫాకి సమ్ టైమ్ 2:10 to 11 ప్రాంతాలు వెళ్ళారు మర్యాదలు చెప్పారు. సార్ సార్ వెళితే సార్ అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు, యూత్ ఉన్నారు బాగా, కాలేజ్ స్టూడెంట్స్ అందరు ఉన్నారు. దీని పేరు తెలుసా, ఎప్పుడు కట్టారో ఏమైనా ఐడియా ఉందా, ఇది ఆసుపత్రి అంటే కదా అంటే, ఆసుపత్రి అంటే వాళ్ళకి తెలియదు, ఇది కాదు సార్, బయట ఉంది సార్ ఆ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి ఉంది, మెటర్నిటీ హాస్పిటల్ పోటీలో, బట్ నాట్ దిస్ వన్. సరే, మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయటం, అక్కడ ఇన్ పేషెంట్కి 75 రూమ్స్ పెట్టినారు ఆ రోజు, అవి స్టోరీలో ఆ రోజుల్లో. ఇది పక్కన ఉంది, ఓల్డ్ ఎంసీహెచ్ హాస్పిటల్ ఉంది, ఆ వాటర్ బోర్డ్ ఎంకొన్నది, మా ఇల్లు దానికనే సార్, మేము డబ్బులు పోగొట్టువాడి, సో కూత దూరంలో ఉంటాం అక్కడ నుంచి. నర్సింగ్ బ్యూటిఫుల్ హెరిటేజ్ స్పాట్ అది. కుతుబ్ షాహీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పోయినాయి, బిల్డింగ్స్ ఏం లేవు. అసఫ్ జాహీలు ఉన్నాయి కానీ కుతుబ్ షాహీ చదవడానికి చాలా తక్కువ ఉన్నాయి. వాటిల్లో మిగిలింది నాకు తెలిసినంత వరకు దారు షిఫాదీను, మక్కా మసీదు ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పాలి. సమయానుభూతంతో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఓవర్ ఎవ్రీథింగ్ రాదర్ ఐ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. మీరు చెప్పాల్సిన విషయాలన్నీ దయచేసి చెప్పండి సార్. ఓకే, హైదరాబాద్ మన దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి ఒక వారసత్వ కట్టడాలకి పెద్ద కేంద్రం. మనం అయితే దురదృష్టం ఏంటంటే మనం ఎంతసేపటికి అటు యూరోప్ వెళ్దామా, వాటికన్ సిటీ ఇటు రోమ్ వెళ్దామా అని చెప్పేటట్టు పోతాం, కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఎవరు ఎంతమంది చూస్తున్నారని ప్రశ్న వేస్తే చాలా సింగిల్ డిజిట్ పర్సంటేజ్ వస్తుందని చెప్పి మా ఉద్దేశం. అయితే ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి, వారసత్వ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్యాలెసెస్ ఉన్నాయి. అందులో చూస్తే మాల్వాలా ప్యాలెస్ ఉంది. మాల్వాలాస్ అంటే రికార్డ్ రెవెన్యూ రికార్డు పెట్టేటువంటి ఆఫీస్ అన్నమాట, దఫ్తర్లు. మాల్వాలా అంటే ఆ రోజుల్లో రెవెన్యూ రికార్డ్స్ పెట్టేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైల్స్ గీల్స్ మన ఆరంగ ఇది అంటారు కదా, మన అడంగల్స్ అన్నీ పెట్టేటువంటి, రెవెన్యూ సిస్టర్ కట్టేటువంటి రికార్డ్స్ ఉండేటువంటి బిల్డింగ్. ఎంతో బ్యూటిఫుల్ బిల్డింగ్, నేను చూశాను ఆ బిల్డింగ్ని 2005 దాకానే ఉంది. చిన్న చిన్నగా పక్కన ఏదో అపార్ట్మెంట్ కడుతున్నారన్నారు, పోతుంది అన్నారు, ఇప్పుడు వదిలితే కానీ అక్కడ ఏమీ లేదు. చార్మినార్కి ఒక లెస్ దాన్ ఏ ఫార్ లాంగ్ దూరంలో ఉంటుంది మాల్వాలా ప్యాలెస్. అంతవరకు ఎందుకు, మదీనా హోటల్ ఎదురుకుండా చూడండి మీకు దివాన్ దేవుడి అన్నారు. దివాన్ దేవుడి అంటే ఏంటి, దివాన్ అంటే ప్రధానమంత్రి, సాలార్జంగులు ప్రధానమంత్రులుగా ఉన్నారు, సాలార్జంగ్ 1, 2, 3 అని చెప్పేసి. ఆ సాలార్జంగులు ముగ్గురు పెద్ద ఆయన కట్టుకునేటువంటి 2000 ఎకరాల స్థలం అది. దివాన్ దేవుడి ఓన్లీ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఆర్చి తీరు తప్పితే అక్కడ ఏమీ లేదు. ఈరోజు మొత్తం పచారి కొట్లు అవి వచ్చాయి. ఆ దివాన్ దేవుడి అంటే బంగ్లో, దివాన్ దేవుడే ప్రధానమంత్రి బంగ్లో, అసఫ్ జాహిల్ దగ్గర పనిచేసినటువంటి ప్రధానమంత్రుల బిల్డింగ్ అది. వాళ్ళు స్వతహాగా రిచెస్ట్ పీపుల్, సాలార్జంగులు వాళ్ళ సొంత బిల్డింగ్లు, వాళ్ళ ప్యాలెస్లు అన్నీ కూడా ఈరోజు ఏమున్నాయి, ఏమి లేవు. అక్కడ అందరు అన్యాక్రాంతం అయిపోయినాయి, పచారి కొట్లును ఏవేవో షాపులు వచ్చేసాయి. ఈరోజు అది చెత్తా బజార్కి దగ్గరలో ఉన్న ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ ఒకటే ఈరోజు మనకి దివాన్ దేవుడి. అక్కడ ఎన్ని సినిమాలో తీశారట దివాన్ దేవుడి ఆ ప్యాలెస్లో. అవునండి, సాలార్జంగులు వెళ్ళిపోయిన తర్వాత సాలార్జంగుల టైంలో కూడా చాలా సినిమాలు కూడా తీశారు అక్కడ, హిందీ సినిమాలు చాలా వచ్చాయి అక్కడ. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. ఈ రకంగా వన్ బై వన్ పోతూ ఉన్నాయి. సెక్రటేరియట్లో కూడా మనకి జీ బ్లాక్ అని ఉండేది. అవునా సార్, సెక్రటేరియట్లో జీ బ్లాక్ అని ఉంది, దాన్ని కూడా సైఫాబాద్ ప్యాలెస్ అని అంటారు. ఆ ప్యాలెస్ కూడా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, దాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. గతం భవిష్యత్తుకి మార్గదర్శకం అనుకుంటే మన పాస్ట్ని మనం ఈరోజు ఏ రకంగా ఉన్నామంటే మనకి మన పూర్వీకులే వాళ్ళ చరిత్ర మనం
మాట్లాడడం ఎలాగైతే కుదరదు ఆ రకంగా గతం భవిష్యత్తు ఎప్పుడు మార్గంగా ఉంటుంది మన చరిత్రను విస్మరించకూడదు ఈ బిల్డింగ్స్ చాలా వరకు అన్నీ ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పి అంతా ఒక లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ కూడా ఆఫీస్లో దొరుకుతుంది హెచ్ఎండి ఆఫీస్లో దొరుకుతుంది ఓకే వాళ్ళ దగ్గర వాళ్ళు లిస్ట్ చేశారు మొత్తం 135 బిల్డింగ్లు చేశారు ఓకే అది దాని రిఫరెన్స్ అంటే ఎట్లా ఇవ్వాలి సార్ ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్స్ అంటే చెప్తే వాళ్ళు ఇస్తారు ఓకే 135 బిల్డింగ్స్ ఉన్నాయి దానికి పెద్ద మ్యాప్ అది ఉంటుంది ఎక్కడ ఏ ప్లేస్ ఉందని చెప్తే ఇస్తారు మన హెరిటేజ్ వాక్ చేసేవాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ దొరుకుతాయి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉంది కానీ ఎంత చేసినా కూడా ప్రజల్లో కూడా అవగాహన అది ఉండాలి సార్ ప్రజల్లో ఇలాంటి అవగాహన ఉండాలి ప్రజల్లో అవగాహనకి ముందుగా అసలు స్కూల్ లెవెల్ నుంచే మనకి కరికులం రావాలండి స్కూల్ చిల్డ్రన్కే రావాలండి ఏంటంటే పాత బిల్డింగ్ కదా అని చెప్పి పోతుపోతూ రాయేసుకోవటం అక్కడ ఏదో పోస్టర్లు అంటించడం లేకపోతే అక్కడ డస్ట్బిన్ పెడితే దాని నిండా ఇచ్చేయడం అలా కాకుండా స్కూల్ కరిక్యంలోనే పాఠశాలలో హై స్కూలులోనే వాళ్ళకి పాఠ్యాంశంగా ఉంటే కనుక దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంటుంది స్కూల్ లెవెల్లోనే కొన్ని హెరిటేజ్ క్లబ్స్ లాగా డెవలప్ చేస్తే కూడా బాగుంటుంది ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓల్డ్ హిస్టారికల్ బిల్డింగ్స్ గురించి చెప్తే బాగుంటుంది మన హైదరాబాద్ ఇంపార్టెన్స్ చూసుకుంటే కానీ కలకత్తా బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరు అన్నింటితో పోతుంటే మనం విఆర్ ది నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద కంట్రీ అంటే హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చూసినా మీకు పెద్ద పెద్ద అంటే 500 ఇయర్స్ బ్యాకే మనది ఒక విశ్వనగరం లాగా పెద్ద ప్లేస్ ఉండేది ఎక్కడ చూసినా మనం ఏ రకంగా గొప్ప వాళ్ళం అంటే ఎక్కడ చూసినా మీకు ఔటర్ రింగ్ రోడ్లు ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఆకాశాన్ని చూసేటువంటి స్కైస్క్రాపర్స్ అన్నీ ఉంటాయి బట్ వేరే హియర్ మనకి 400-500 హెరిటేజ్ బిల్డింగ్స్ ఉండేవి అట్లాంటి వాటన్నింటినీ కూడా నేలమట్టం చేసి ఈరోజు ఒక 135 బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు వాటిని మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నారు వాటన్నిటికీ కూడా రికార్డు తయారు చేశారు రిజిస్టర్ తయారు చేశారు వాళ్ళకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా తయారు చేసి పెట్టారు ఎంత చేసినా కూడా నేను చెప్తాను నాకు చాలా కాలంగా తెలిసింది మీరు సికింద్రాబాద్ క్లబ్ నుంచి తిరుమలగిరి వెళ్తూ ఉంటే సార్ తిరుమలగిరి జంక్షన్లో నుంచి ఒకవైపు మీరు సైనిక్పూరి వెళ్తూ ఉంటే అక్కడ మిలిటరీ జైలు ఉంది అవును సార్ మిలిటరీ జైల్లో అది సెల్యులార్ జైల్ అవును సార్ మన చెల్లపల్లి జైలు లాంటిది కాదు అది అవును సెల్యులార్ జైల్ అంటే ఏంటి ఆ ఖైదీని ఆ గదిలో పెడితే వాడికి ఎదురుగా ఉన్న ఒకటే కనబడుతుంది చుట్టుపక్కల ఏమున్నాయో కనబడదు బట్ బయట నుంచి ఎవడైనా ఆఫీసర్ కానీ లేకపోతే జైలు వార్డర్ కానీ చూడాలనుకుంటే ఆ కిటికీలో నుంచి గదిలో వాడు ఏం చేస్తున్నాడు అనేది 360 degrees కనబడుతుంది 360 degrees కనబడుతుంది దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ద మిలిటరీ జైల్ ఓకే సరే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు నేనేమంటాను 160-170 సంవత్సరాల క్రితం కట్టారు ఇది సెల్యులార్ జైల్ మన హైదరాబాద్లో తిరుమలగిరిలో కట్టినటువంటి సెల్యులార్ జైలు ఈరోజు దాంట్లో అడుగు పెట్టడానికి ఎవరికి అనుమతి లేదు అక్కడ ఒక సెల్యులార్ జైలు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు కారణం ఏమిటి అంటే అక్కడ లోకల్ ఆంధ్ర సబ్ ఏరియా ఆంధ్ర తెలంగాణ సబ్ ఏరియా అని చెప్పి మిలిటరీ ఆఫీసులే లోపల ఉంటున్నాయి దానివల్ల ఏంటంటే సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఆఫ్ హీరో దే ఆర్ నాట్ అలవింగ్ ఎనీబడి మనం కొద్దిగా మనం ఏం చేయాలి వాట్ వీ రిక్వెస్ట్ ఈస్ ఆ సెల్యులార్ జైలు అట్లీస్ట్ జనవరి 26 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అయినా దాన్ని ఓపెన్ చేసి పబ్లిక్కి చూపిస్తే ఇప్పుడు 15th August కూడా చూపించవచ్చు ఎప్పుడైనా ఇంపార్టెంట్ నేషనల్ ఫెస్టివల్స్ డే నాడు ఓపెన్ చేస్తే ఎందుకంటే మేము ఉంటామంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సెల్యులార్ జైలు ఉంది మన దేశంలో 2 జైల్స్ ఉన్నాయనుకుంటే సెల్యులార్ జైల్స్ అండమాన్ నికోబార్ జైల్లో ఉంది ఇది 160 సంవత్సరాల క్రితం కడితే సుమారుగా 2006లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి సెల్యులార్ జైలుకి సెంటనరీ సెలబ్రేషన్స్ చేశారు అంటే శతాబ్దోత్సవాలు జరిగాయి అంటే శతాబ్దోత్సవాలు జరిగాయంటే 1906లో కట్టుకుంటారు దాన్ని దట్ ఈస్ జస్ట్ రిప్లికా ఆఫ్ దిస్ మిలిటరీ జైల్ అంటే మిలిటరీ జైలు ఏ రకంగా ఉందో దీని తమ్ముళ్లాగా కట్టారు దాన్ని ఓకే ఎందుకు కట్టారు అంటే ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ జైలు యూరోపియన్స్ ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో యూరోపియన్స్ ఎవరైనా తప్పులు తడకలు చేస్తే శిక్షించడానికి అన్నట్లుగా దీన్ని కట్టారు ఇక్కడ యూరోపియన్ కోసం కట్టారు తెల్లవాళ్ళ కోసం కట్టారు ఓకే సికింద్రాబాద్లో ఉన్నటువంటి అదే తిరుమలగిరిలో ఉన్నటువంటి మిలిటరీ జైలు వేరే అండమాన్లో ఉన్న దాన్ని కాలాపాని అన్నారు కాలాపాని అంటే నల్లవాళ్ళ కోసం
మనలాంటి వాళ్ళ కోసం, ఇండియన్స్ కోసం కట్టారు 1906లో. మన దేశంలో ఎవరైనా ఈ స్వాతంత్ర సమరయోధంలో మన వాళ్ళు చాలామందిని సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి అందరినీ అక్కడ ఆ జైల్లో ఉంచారు. సార్ ఇది 150 ఇయర్స్ అంటే ఏ ఇయర్లో కట్టారు ఇది మిలిటరీ జైల్? మిలిటరీ జైల్ ఐ విల్ టెల్ యూ ఇయర్. It should be there in your book. 1857 అప్పుడు మనకు సిపాయి మ్యూటినీ అయితే తురేబాస్ ఖాన్ కూడా అదే టైం ప్రాంతం. ఓకే ఓకే ఓకే. సో ఈ జైల్ని మనం చాలామంది తెలియదు, ఆ రోడ్డు పోతుంటారు కానీ పైన ఆకాశంలో మెయిన్ మిలిటరీ జైల్ పైన మన త్రివర్ణ పతాక ఎగురుతూ ఉంటుంది ఉదయం పూట సాయంకాలానికి అవనతం చేస్తారు. బట్ అది జైలు అని, సిల్లార్ జైల్ అని, అక్కడ ఇంత చరిత్ర ఉందనే సంగతి ఎవరికి తెలియదు. అది పైన చూస్తే ఒక సిలువాకారంలో నిర్మించారు. సిలువాకారం క్రాస్ క్రాస్ టాప్ యాంగిల్ దానికి రిప్లికానే కాలాపాని. కాలాపాని సార్ ఇంకొకటి ఒక్క మాట చెప్తాను సార్ చెప్పండి. ఈ కాలాపాని ఏదైతే ఉందో 1906లో కట్టింది సార్, 2006లో దాన్ని నేషనల్ మ్యూజియం కింద చేసినారు. నేషనల్ మ్యూజియం ఓకే. నేషనల్ మ్యూజియం కింద రెగ్యులర్గా ఎంతమందో టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. వేరే తిరుమలగిరికి రోజుకి సంవత్సరానికి ఒక్కళ్ళని కూడా అలౌ చేయరు. ద రీజన్ వాట్ రీజన్ ఈజ్ సెక్యూరిటీ రీజన్స్. వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్స్ అండ్ హౌ మెనీ పీపుల్ గో ఫర్ పర్మిషన్ టేకింగ్ పర్మిషన్ అండ్ ఆల్ దిస్. Who is the right person to approach in this regard? I mean, military lo unnatondi vallu highest boss degiriki velli teesukovali anta opika sahanam teerika anta ayin tarvata vallu istharani nammakam. Okay sir, anni takku ade aa point akkada pedda. Inkokati replica gurinchi maatladte, residency building is said to be the replica of White House. Idi munda adi munda idi tarvata vachchu residency tarvate vachchu residency British residency 200 years సెలబ్రేషన్ చేసుకుని సికింద్రాబాద్ సెలబ్రేషన్ తర్వాత అది కూడా 200 సంవత్సరాలు సెలబ్రేషన్. ఏది రెసిడెన్సీ? రెసిడెన్సీ అది మన ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కోటి. ఎస్ ఎస్. మళ్ళా వేరే వైట్ హౌస్? వైట్ హౌస్ తర్వాత ముందు కట్టుకుంది అది. అంటే దీనికైనా ముందు కట్టారా? ఎస్ ఎస్. అంటే వాళ్ళకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సార్? ముందు మనకన్నా 200 ఇయర్స్. 200 ఇయర్స్. సో వైట్ హౌస్ ఇస్ బిల్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? That's my big question. That is a question to all the viewers. Please subscribe and tell us your comments on which was built before, British residency in Koti or the White House, because it looks exactly like White House. Now, who built first, what was built later, we'll get back to that. Thank you very much for your time, sir. Yeah. And I'm sure you get back to your duties today. And we would like to take a few pictures. BG7 TV, subscribe, share and like for all good information. Thank you.